కనీసం సర్పంచ్ని కూడా గౌరవించేటువంటి పరిస్థితుల భారత ప్రభుత్వం లేకపోవడం అనేది దురదృష్టకరం. స్థానిక ఎమ్మెల్యేకి చెప్పారు, సర్పంచ్లకు చెప్పారు, ఎంపీడీఓలకు తెలియదు. లిస్ట్ ఈమంటే లిస్ట్ ఎమ్మెల్యేకి తీసుకురారు. ఇవన్నీ కూడా బాగా దురదృష్టకరమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకని మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ పైసలు ప్రజల పైసలు, ప్రజల పైసల్ని పంచేటప్పుడు పారదర్శకతగా పంచండి, పారదర్శకంగా ప్రజలకి ఉపయోగపడేలా చూడండి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యేలా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజంగా మీకు పేద ప్రజల సంక్షేమం ఉందా? మా కుటుంబం తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలనా? మీకున్నటువంటి ఆలోచన ఏందనే చెప్పాలి. మీరు లోకతంత్రం చేస్తుండ్రా, కుటుంబ తంత్రం పాటించాలనుకుంటురా అనేది ఇలా ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లోకతంత్రం కోసమైతే అందరికంటే గరీబోడు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. కానీ మీరేం చేస్తున్నారు, ఎవరికి దుకాణం ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. ఇక మరి దుకాణం లేనోడు కొత్తగా దుకాణం ఎప్పుడు పెట్టుకోవాలి? ఈ విషయం లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి, బీసీ శాఖ మంత్రి కూడా వెంటనే స్పందించాలి. జరుగుతున్నటువంటి అవకతవకల్ని అరికట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ముఖ్యమంత్రి గారు మీరు ఇట్లే కొనసాగిస్తే మీకు నచ్చిన వాళ్ళకే ఇస్తామని అంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రతిఘటన వస్తుంది. దీన్ని ప్రజా ఉద్యమంగా మలుస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఉన్న 10 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని గౌరవించలేనటువంటి మీ పరిపాలనకి చరమగీతం పాడాలని చెప్పి మేము ప్రజలకు ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం.